పేరండి భూలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? మామూలు పల్లె గది వెళ్తానండి. లేబర్ పని అని? లేబర్ పని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీ ఆ కాకినాడ అభివృద్ధి గానీ లేకపోతే రాష్ట్ర పరంగా గానీ అభివృద్ధి ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అంటారు? పరిపాలన అయితే కొద్దిగా కష్టంగానే ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టి కొద్దిగా విరిగ్గానే కష్టంగా ఉంది. ఇబ్బంది అంటే ప్రతి విషయంలోనూ, ఇప్పుడు గ్యాస్ విషయంలో, కరెంటు బిల్ విషయంలో, ఇంకా కాయగూరల విషయంలో, తిన్న విషయంలోనే కొద్ది కష్టంగా ఉంది. పెరిగినాయి కరెంటు బిల్లు. ఇంతకు ముందు అయితే కొద్దిగా తక్కువగా ఉండేది, తర్వాత ఏమో నెక్స్ట్ 7 సంవత్సరాలు బాగా ఎక్కువగా. ఇంకా ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇంకా మా పిల్లల్ని ఇంకా అభివృద్ధిలో తీసుకొస్తాడని, ఇంకా బాగా చేస్తాడని అనుకుంటున్నాను. పర్వాలేదు, ఇంకా బాగా మా ప్రపంచం ఇంకా బాగోవాలంటే, మా పిల్లలకి ఇంకా బాగోవాలంటే పవన్ కళ్యాణ్ అంటే. ఇంతవరకు మేము 5 సంవత్సరాలు పెట్టి జగన్ పరిపాలన చూసాం కాబట్టి ఇంకా ఇంకా కావాలని, ఇంకా అభివృద్ధిలో కావాలని, ఇంకా రావాలని అనుకుంటున్నాం. నమ్మకం ఏంటంటే ప్రజల్లో గుర్తింపు అనేది ఉంటది, ఏ రాజకీయ నాయకులు ఎలా చేస్తారో, ఏ యొక్క విధానం ఎలా ఉంటది అని మాకు కూడా ఉంటది కదా. మరి కాకినాడ పార్లమెంట్ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, ఇటు పక్క చలమల చెట్టు సునీల్ గారు వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. మీ ఎంపీ కింద మీరైతే ఎవరిని కోరుకుంటారు? ఎవరు మా యొక్క ఎవరు మీకు ఉపయోగపడతారు, ఎవరు ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేస్తారు అనుకుంటారు మీరైతే? సేవ చేయాలంటే ఏంటంటే మేము అనుకుండేది ఏంటంటే మరి ఇతను నెగ్గాడు కాబట్టి ఇతనికి వేయాలని అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారికి అందుబాటులో ఉంటాడు. సునీల్ గారి సంగతి ఏంటో ఏముంది, ఆయన చేస్తే ఆయనకి వేస్తారు, ఇతను చేస్తున్నాడు కాబట్టి మా అందుబాటులో ఉంటాడు కాబట్టి, మాకు అన్ని చేస్తాడు కాబట్టి ఇతను.